24 మందితో కూడిన పిఆర్సీ సాధన కమిటీ నిన్న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు మంత్రుల కమిటీతోటి సుదీర్ఘంగా సమావేశమై చర్చించింది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రుల కమిటీ, ఉద్యోగుల కమిటీ అదే పిఆర్సీ సాధన కమిటీ సాధన సమితి వీళ్ళిద్దరూ సమావేశమై ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఓవరాల్గా రాత్రి 1 గంటకు చర్చలు ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఈ మాటలను కనుక చూస్తే ఆల్మోస్ట్ సమ్మెకు శుభం కార్డు పడబోతోంది. ఉద్యోగులు ప్రభుత్వం ఇద్దరు సమ్మెను నివారించే దిశగా ఒకరొకడుకు వెనక్కి వేయడమో ముందుకు వేయడమో సరే వెనక్కి ముందుకనే సంగతి ఏముంది, కానీ ఓవరాల్గా అనుకుంటే ఒక సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే వాళ్ళ మాటలను బట్టి స్పష్టంగానే అర్థమైంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత సానుకూల వాతావరణంలో చర్చలు జరగలేదు. ఆల్మోస్ట్ ఉద్యోగులు నెలకొన్న అసంతృప్తి అపోహలను తొలగించే విధంగానే ప్రభుత్వం అనేది చాలా సానుకూలంగా చర్చలు జరిపింది అని చెప్పి బయటకు రాత్రి 1 గంట తర్వాత బయటకు వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడినటువంటి మాటలు. సో ఏం చర్చ జరిగింది, ఏం తేల్చారు అన్న ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానం, ప్రధానంగా మేము 5 డిమాండ్లతో పాటు 9 అనుబంధ డిమాండ్లుగానే జోడించుకుంటూ సమ్మె నోటీస్ ఇచ్చాం. దీనికి సంబంధించి చాలా వరకు సానుకూల దృక్పథంలో చర్చలు జరిగాయి. అయితే ఇవి ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉన్నవి కాబట్టి ఏం చర్చించాం, దేని మీద సానుకూలంగా స్పందించారు, ఏం తేల్చాము అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మధ్యాహ్నం రేపు అంటే ఈరోజు చర్చలు అయిన తర్వాత 2 గంటలకు ఖచ్చితంగా కనుక క్లియర్ కట్గా మాకు తెలిసిపోతుంది కాబట్టి తదుపరి సమ్మెను విరమించడమో లేకపోతే ముందుకు వెళ్ళడమో అన్న విషయాన్ని తెలుసు. బట్ ఈరోజు చేయాలనుకున్నటువంటి పెన్ డౌను, యాప్స్ డౌను, ప్రభుత్వ యాప్స్ డౌను, ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం విరమించుకోమని చెప్పినా కూడా చర్చలు ఇంకా తుది అంకానికి చేరుకోలేదు, ఫైనల్ డెసిషన్ రాలేదు కాబట్టి మేము వాటిని కొనసాగిస్తామని అయితే చెప్పారు. మరొకవైపు మంత్రులు కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్లు, మరీ ముఖ్యంగా హెచ్ఆర్ఏ స్లాబుల్లో చేసే మార్పులు, దాని మీద ప్రభుత్వం మీద ఎంత పడొచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు ఉదయం 10 గంటలకు అధికారులతో సమావేశమై మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించబోతున్నారు. ఓవరాల్గా మనకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం 10 సంవత్సరాలకి ఒకసారి తమన పిఆర్సీని 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడానికి అంగీకరించినట్లు ఉంది. నెక్స్ట్ హెచ్ఆర్ఎస్ క్లాబుల్లో కొంతవరకు చేంజెస్ కూడా అంగీకరించినట్లుగానే తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే కొత్త పిఆర్సీ రాకముందు ఉన్నటువంటి హెచ్ఆర్ఎస్ క్లాబులు ఏంటి, హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి 30%, అన్ని జిల్లా కేంద్రాలు నగరాల్లో ఉన్న వారికి 20%, 50,000 పైగా ఉన్న పురపాలక సంఘాలు అంటారు కదా వాళ్ళకు 14.5%, మిగతా ప్రాంతాల్లో వారికి 12% ఇస్తూ ఉండేవాళ్ళు. కొత్త పిఆర్సీ ప్రకారం ఏంది, హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి 16%, 50 లక్షల జనాభా దాటితే 24%, 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే 16%, 5 లక్షల జనాభా వరకు 8% అని కొత్త పిఆర్సీ. కొత్తగా మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదన ఏంటి, 0 నుంచి 2 లక్షల జనాభా వరకు 8%, అప్ టు 2 లాక్స్, 2 నుంచి 5 లక్షల జనాభా వరకు 12%, 5 నుంచి 15 లక్షల వరకు 16%, 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 24% అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తమిళనాడు తరహా ఒక అంశంగానే చర్చలోకి వచ్చినట్లుగానే తెలుస్తూ ఉంది. అంటే తమిళనాడు తరగా హెచ్ఆర్ఏ విధానం అంటే ఎవరైనా కనుక చనిపోయిన ఉద్యోగులకు మట్టి ఖర్చుల కింద 25,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే అంగీకరించింది. ఆ చర్చ కూడా వస్తే ఇంకా అదనపు క్వాంటం పింఛన్ విషయంలో కూడా సానుకూలంగానే ఉన్నారు. ఇప్పటి వరకు అంటే కొత్త పిఆర్సీ రాకముందు ఏముండేది, 70 ఏళ్ళు దాటిన వారికి 10% అదనపు క్వాంటం పింఛన్, 75 సంవత్సరాలు దాటిన వారికి 15%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20% ఉండేది. అయితే ఇప్పుడు కొత్త పిఆర్సీ ప్రకారం 80 ఏళ్ళు దాటిన వారికి 20%, 85 ఏళ్ళు దాటిన వాళ్ళకి 30,
90 దాటితే 40, 95 ఏళ్ళు దాటితే 50, 100 ఏళ్ళు దాటితే 100 చొప్పున ఇస్తామన్నారు. అదనపు క్వాంటం పెంచేకి 80 సంవత్సరాలు మినిమంగా పెట్టారు, ఇంతకుముందు 70 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు మంత్రుల కమిటీ ప్రతిపాదన 70 ఏళ్ళు దాటిన వారికి 5%, 75 సంవత్సరాలు దాటిన వారికి 10%. కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టారు, మరి వీటన్నిటి మీద ఇక క్లియర్ కట్గా వీళ్ళు వాళ్ళు ప్రకటించలేదు ఉన్న సమాచారం మేరకు. సో మతమీద హెచ్ఆర్ఎస్ ల్యాబ్ల్లో కొన్ని మార్పులు, అదనపు క్వాంటం విషయంలోను, పిఆర్సీ విషయంలోను కొన్ని అంశాల మీద ప్రభుత్వం నుంచి కనుక సానుకూలంగానే నిర్ణయాలు వచ్చాయి. మరికొన్ని ప్రపోజల్స్ వీళ్ళు పెట్టారు. మధ్యలో సిపిఎస్ రద్దు మీద చర్చ జరిగినా కూడా అది మరో మంత్రివర్గ ఉపసంగం అనే దాని మీద కమిటీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మేమేం చర్చించలేము, అది ఇక్కడ చర్చించడం కూడా భావ్యం కాదని చెప్తే దానికి ఉద్యోగ సంఘాలు కూడా అయితే అంగీకరించాయి. ఓవరాల్గా చర్చలు అయితే రెండు వర్గాల నుంచి చాలా సానుకూలంగానే జరిగినాయి. వీళ్ళ మాటలను ఇటు సజ్జల గారు ఇటు వీళ్ళు మాట్లాడిన వీళ్ళ మాటలన్నీ కనుక చూస్తే ఓవరాల్గా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగే చర్చల తర్వాత సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటన రావచ్చు ఉద్యోగ సంఘాల నుంచి అని నాకైతే ఇందుకు చాలా బలంగా అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.